సక్సెస్ కావాలా వద్దా? ఏ విషయంలో సక్సెస్ కావాలా వద్దా? ఏ విషయంలో చెప్పు. నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాను. ఇఫ్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి యూస్ఫుల్, ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ సెల్ఫ్ సంబడి విల్ యూజ్ యూ. వాడుకున్నోడు లీడర్, వాడుకోబడ్డోడు లేబర్. నాన్ననే ఎంత అమాయకుడు అంటే, తను ప్రతి క్షణము పనిచేస్తూ తన రక్తాన్ని చెమటల్లాగా మారుస్తూ నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు నీ గురించి ఆలోచిస్తూ, ఇది మొత్తం వింటే నేను చెప్తున్నా కదా మా అమ్మ మీద తోడే చెప్తున్నా, మీ జీవితం మారిపోతుంది. స్టూడెంట్స్, ఓయ్ గుండు, చెప్తానన్నా, సక్సెస్ కావాలా వద్దా? ఏ విషయంలో? అన్ని విషయాలు కావాలి. ఇక్కడ ఖాళీ సీట్లుంటే చెప్పబోతు. సక్సెస్ రావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ కాదు, 20 నిమిషాలు మాట్లాడతాను, అంతే, టైం అయిపోయింది కాబట్టి. రేపు 2 గంటలు మాట్లాడతాను మీతోని, 2 అవర్స్ పవర్ఫుల్ టిప్స్ ఇస్తాను. రేపు నా క్లాస్ విన్నాక మీరు లైఫ్లో ఎక్కడైనా గెలుస్తారు, అది మాత్రం గ్యారంటీ, సూపర్ గ్యారంటీ. నా క్లాస్ విన్న వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లే కాదు, జడ్జిలే కాదు, నా క్లాస్ విన్న వాళ్ళు నెలకు 2 కోట్లు సంపాదించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు. 50 లాక్స్, 20 లాక్స్, 30 లాక్స్ సంపాదించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంకో కాలేజ్ కూడా లేచిపోతుంది. ఈవెనింగ్ వారికి ఎలా ఉండాలి, ఎలా గుర్తుంచుకోవాలి? ఒక విషయం చెప్తాను, నాకు చెప్పండి, చదివింది మర్చిపోతారా లేరా? దానికోసం ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ 5 ఏళ్ళ క్రితం 6 ఏళ్ళ క్రితం తెలుగులో సినిమా వచ్చింది, పార్ట్ 1 పార్ట్ 2 వచ్చే సినిమా పేరు, హీరో పేరు, విలన్ పేరు, దాంట్లో ఓ పిల్ల ఇట్లా డాన్స్ చేస్తుంది, ఆ పిల్ల పేరు, సినిమాలో ఏం పేరు, గట్టిగా ఇట్లా డాన్స్ చేస్తుంటే ఏమొచ్చి వాళ్తాయి, అవి ఏ కలర్లు ఉన్నాయి, ఏ మెమరీ రా బాబు, సూపర్ మెమరీ, ఇది మాత్రం గుర్తుంది. ఆ పాటనే 4 నిమిషాలు, 4 నిమిషాల పాటలో బటర్ఫ్లై చూపించింది 12 సెకండ్లు, 12 సెకండ్లు ఇట్లా పడుతుంటే చూసింది 4 సెకండ్లు, ఏం ఫ్లాష్ మెమరీనా మీది. సినిమానే గుర్తున్నప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, పనికిరాని సినిమానే గుర్తున్నప్పుడు పనికొచ్చే చదువులు ఎందుకు గుర్తుండవు? సార్ మీరు సెంటిమెంట్ అటాక్ చేస్తారు సార్, మీరు సినిమాలో చదువు ఒకటేనా సార్, చెప్పండి గట్టిగా. ఓకే, మీరు చదువుకుంది గవర్నమెంట్ కాలేజా కదా, ఇదే గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ చదువుకుంటే ఫీజు ఎంత ఉంటుంది? 50,000 60,000 ఉంటుంది. ఎస్ఆర్నో 60,000 రూపాయలు ఫీజ్. మీరు కూడా అంతే, మీది గవర్నమెంట్ అంటే కేసీఆర్ అన్న జోలికి వెళ్ళి, కేటీఆర్ అన్న జోలికి వెళ్ళి, కవిత వచ్చే జోలికి వెళ్ళి, ఈ ఊళ్ళో ఎమ్మెల్యే ఎవరో ఆయన జోలికి వెళ్ళి పైసలు ఇస్తుర్రా? మా ట్యాక్స్లా, మా ట్యాక్స్లా, మన ట్యాక్స్లా, చెప్పండి గట్టిగా. మన పైసలు మనమే చదువుకుంటున్నాం, అవునా కదా? రైట్, వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే ఉన్నారు. సంవత్సరానికి ఎంత అవుతుంది ఫీజు? 60,000, చెప్పండి గట్టిగా. మీ ఊర్లో సినిమా చూస్తే, నాన్న మాట్లాడకు, మీ ఊర్లో సినిమా చూస్తే, నాన్ ఏసీ థియేటర్ ఎయిర్ కండిషన్ లేని థియేటర్లో సినిమా చూస్తే, సినిమాకి ఎంత టికెట్? 50 జరమించు, 60 రూపాయలు, ఓకే 60 రూపాయలు అనుకో, 40 అది ఏసీఎం ఐమాక్స్కి, అది కాదు ఎయిర్ కండిషన్ కాదు, ఫ్యాన్లు ఉండాలి అంతే. మీ మీ కాలేజీలో ఏముంటాయి, ఏసీ ఉంటుందా? గట్లాస్ ఉంటే సినిమా టాకీసు ఎంత బాస్ టికెట్? 60-70 రూపాయలు. ఈ సినిమా ఎన్ని గంటలు, గంటకెంత లెక్క చేయరు, క్యాల్కులేటర్ తీయండి, క్యాల్కులేటర్, 60 / 3 కొట్టుర్రి, గంటకెంత? 20 రూపాయలు. కాలేజీకి ఎంత? 60,000. ఎన్ని రోజులు నడుస్తుంది కాలేజు? 200 రోజులు నడుస్తుంది, 200 రోజులు, అందుకంటే ఎక్కువ నడదు. 60,000 200తో డివైడ్ అయితే రోజు 300. కాలేజీకి పోయినా, చెప్పండి, కాలేజీకి పోయినా, పోకున్నా,
క్లాస్ విన్నా వినకున్నా 300 రూపాయలకు రోజు ఎన్ని క్లాసులు చెప్తారు మీకు? 5. ఇప్పుడు చెప్పారు ఒక క్లాస్కి ఎంత? లెక్కలు రావా? కాలిక్యులేటర్ తీరి. అట్లయింది మన బతుకు. ఎంత? 60 రూపాయలు అప్రాక్సిమేట్లీ. ఒక గంటకు 60 రూపాయల మన క్లాసు వాల్యూయా, గంటకు 20 రూపాయల సినిమా వాల్యూయా? మన గంటకు 60 రూపాయల క్లాసే వాల్యూ అయినప్పుడు 20 రూపాయలది గుర్తుంది, 60 రూపాయలు మర్చిపోయారు. అర్థమైందా లేదా? కారణం ఏం తెలుసా? బాడీ ప్రజెంట్. మీకు అది కూడా తెలుసా? క్లాసులో కూర్చుంటారు, యాక్షన్ బాగా చేసినా అంటే మీకు తెలుసు అన్నట్టు. ఓకే బాస్, మీరు మనము చదువుకోవడానికి వెళ్ళామా కాలేజీకు, పోనీ బ్రేక్ వచ్చింది అనుకో, అక్కడ ఒక అమ్మాయి అయితే గుడుగుడు గుడుగుడు గుడు మాట్లాడుతూనే ఉంది, నేను వెనకకి వెళ్ళి వింటున్నా. ఏమ్రా ఇక్కడ రారా, ఇక్కడ ఎవరు లేరా, ఇక్కడికి రారాదరా, ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేస్తలేదురా, నాకు అర్థమవుతలేదు ఏం మాట్లాడుతుందో. ఎవరు అంటే మా తమ్ముడు సార్ అని చెప్పిన, అవును కరెక్టే అని చెప్పినా, మొత్తం విందాను ఇంటందుకు, క్లాసులు వింటందుకు. అర్థమైందా? ఓకే బాస్, మళ్ళీ చెప్తున్నా, మనకున్న వనరులు మనం మార్చుకుంటలేం, మనం వాడుకుంటలేం. అందుకోసం మీకు పవర్ఫుల్ టెక్నిక్ చెప్తా. చెప్పాలా? ఇలా చేపెట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా నమస్కారం పెట్టండి, మీ పక్క కూర్చున్న వీపులో కొట్టండి, సారీ అని చెప్పండి, ఇక్కడ వీపులో కొట్టండి, సారీ అని చెప్పండి, వీఆర్ ఫ్రెండ్స్ అని పట్టుకోండి, పైకి లేపండి చేతులు, పక్కలు చేతులు చెప్పండి, ముస్తాఫా ముస్తాఫా, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా కొట్టండి. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు మీ పక్కోళ్ళతోని, మీ ఎదుటోళ్ళతోని, మీ ముందోళ్ళతోని ఎలా ఉండాలో చెప్తాను. సినిమా వర్సెస్ లైఫ్, లైఫ్ వర్సెస్ సినిమా, దానికోసమే పవర్ఫుల్ టెక్నిక్ మళ్ళీ ఒకసారి ఇలా పెట్టండి, నాతో పాటు చెప్పండి, నా టైం నేను వాడితే. ఎవరైతే చెప్పరో అని చెప్తున్నాను కదా, హాల్ టిక్కెట్ ఒవ్వుగాక. ఓకే చెప్పు, నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, మా కాలేజ్ నేను వాడితే, నన్ను నేను వాడితే, నేను అనుకుంది అయితా, నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, మా కాలేజ్ నేను వాడకుంటే, నన్ను నేను వాడకుంటే, నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైందానన్న? సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాను, ఇఫ్ యూ యూజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ బి యూస్ఫుల్, ఇఫ్ యూ డోంట్ యూజ్ యువర్ సెల్ఫ్ సంబడి విల్ యూజ్ యూ. యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ టైమ్, యూజ్ యువర్ బాడీ, యూజ్ యువర్ టైమ్, యూజ్ యువర్ కాలేజ్, యూజ్ ఎవ్రీథింగ్, యూ విల్ బికమ్ వాట్ ఎవర్ యూ. ఏమనుకుంటుంది అయితే బాస్, ఒక్కసారి కనుక నీవును వాడకుంటే ఇంకోళ్ళు వాడుకుంటారు. వాడుకున్నోడు లీడర్, వాడుకోబడ్డోడు లేబర్. లీడరా లేబరా? లీడర్ కావాలంటే అడగండి, ఏం చేయాలి సార్ అడగండి, గట్టిగా అడగండి, ఏం చేయాలి సార్, గట్టిగా అడగట్లేదు, అడగండి గట్టిగా, భయపట్టిస్తున్నాడు. చెప్తానా, మీరు క్వాలిటీ నాన్న, మీరు క్రీమ్ నాన్న, పోయిన వాళ్ళు పోంగ, మిగిలిన వాళ్ళు మీరే నాకు కావాలి. రేపు నేను క్లాత్ తీసుకుని వాళ్ళకు, మీకే తీసుకుంటాను, రెడీయా? ఇంకా 2 గంటలైనా మీరు ఓరు నాకు తెలుసు, వద్దు నేను పోవాలి. డన్. ఏం చేయొద్దు? 7 చెప్పండి, 8 9. ఈ ఫార్ములా తెలిస్తే లైఫ్ ఏ బ్యూటిఫుల్. ఏం ఫార్ములా నాన్న? స్లో స్లో స్లో, మళ్ళా. ఈ మధ్యలో నేను 7th సెప్టెంబర్ నేను అమెరికాలో ఉన్నాను,
నేను ఒక చిన్న తప్పు చేశాను పోతున్నప్పుడు, చెప్పమంటారా తప్పేందో? ఫేస్బుక్లో పెట్టిన అమెరికా వెళ్తున్నాని, పెద్ద తప్పే కదా అది. ఇట్లా ఏరోప్లేన్ చూపించింది ఆడికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఒక ఆయన రాలేదు. ఆయన ఎక్కడో నాకు దొరకలే. కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి 22 గంటలైంది, 22 అవర్స్ అయింది. నేను ఇలా చూస్తుంటే ఒక పెద్ద బ్యానర్ పట్టుకున్నారు, వెల్కమ్ టు గంపా సార్. ఒక 22 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళెవరో నాకు తెలియదు. 22 మంది ఉన్నారు. గ్రూప్ ఫోటోగ్రాఫర్ చూపిస్తాను. ఒక అబ్బాయి బెలూన్స్ పెట్టుకున్నాడు, ఒక బెలూన్ 7, ఒక బెలూన్ 8, ఒక బెలూన్. బాబు ఇంకా గుర్తుందంటే, సార్ నా తలరాత మార్చుకున్న 7-8 నుంచి చేరినాడు. ఈజ్ వర్కింగ్ ఫర్ మైక్రోసాఫ్ట్ అమెరికా సియాటెల్. 22 లాక్స్ ప్యాకేజ్ నానా, 22 లాక్స్ పర్ మంత్ శాలరీ అతనికి. అతను కాలకు నమస్కారం. ఏందా అమెరికాలో కాలకు నమస్కారం పెడతారంటే, హే లేదు సార్, ఏ అమెరికా అయినా మన మనం ఒకటే సార్ అన్నాడు. ఏంది బాబు అంటే, నా తలరాత మార్చుకున్న సార్ 7-8-9. చెప్పాలా వద్దా? రేపు మార్నింగ్ 9 గంటలకు చెప్తా. అది ఒక ఫ్రెండ్ని తీసుకొస్తే చెప్తా. 100% చెప్తున్నాను అన్న, 7-8-9 ఫార్ములా వింటే చాలు, లైఫ్ మారిపోతుంది. చెప్పొద్దా? మళ్ళీ వాళ్ళు కూడా, మా వాళ్ళు పాపం, వాళ్ళ మా వాళ్ళకి నేను ఎప్పుడైనా చెప్తా, మా ఇంటికి పిలిపి చెప్తా కావాలండి వాళ్ళకు. 7 అవర్స్ స్లీప్ చెప్పండి గట్టిగా. నిజంగా చెప్పండి నాన్న, మీరు నిజంగా పడుకుంటురా? పడుకుందామని నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత 11 o'clock టిక్ మన సౌండ్ వస్తుంది. టిక్ మన సౌండ్ ఎందుకు వస్తుంది తెలుసా? ఇప్పుడు మోడీ గారితో మీరు సలహాలు ఇవ్వాలి. మోడీ గారికి మీరు సలహాలు ఇవ్వకుంటే ఇండియా నడవదు. కేసీఆర్ గారికి మీరు సలహాలు ఇవ్వాలి. ఫోన్ తీసుకుంటాడు, యాక్షన్ బాగుందా? కొద్దిసేపు ఉన్నప్పుడు 3 అవుతుంది. టైం ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఇంకేం నిద్ర వస్తుంది? అప్పుడు మీ నాన్న వస్తాడు, ఏమ్రా పడుకోలేదా? చదువుకుంటున్నాడు ఆయన, ప్రిపేర్ అవుతున్నా. పాపం నాన్న అనే అమాయకుడు, ఈ ప్రపంచంలో పెద్ద అమాయకుడు అంట నాన్ననే. అమ్మగానే కాదు, అమ్మకేం తెలియదు కాబట్టి. నాన్ననే ఎంత అమాయకుడు అంటే, తను ప్రతి క్షణము పని చేస్తూ తన రక్తాన్ని చెమటలాగా మారుస్తూ నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టేంతవరకు నీ గురించి ఆలోచిస్తూ, నీవు సెటిల్ అయ్యేంతవరకు నీ గురించి ఆలోచిస్తూ, నీకు వెలుగునిస్తున్న క్యాండిల్ లాంటి వాడే నీ నాన్న. ప్రతి క్షణం ఆలోచిస్తున్న వాడే మీ నాన్న. ఎసార్నో నేను చదువుకుంటున్నానా? అప్పుడు నా బిడ్డ రాత్రి 3 గంటలు చదువుతుంది. ఏం చదువుతుంది నీకేం తెలుసు? మనోడు కొద్దిగా ఓవర్ ఇంటెలిజెంట్, వాడు మొబైల్ సరిగా పట్టుకోడు, పుస్తకంలో పెడతాడు. వాడు పెట్టిండు కారండి. సో హూమ్ యూఆర్ చీటింగ్? ఇప్పుడు నేను చెప్తున్నా వినండి, నా మొబైల్ నేను వాడితే నేను అనుకుంది అవుతాను, నా మొబైల్ నన్ను వాడుకుంటే, నా మొబైల్ నన్ను వాడుకుంటే మొబైల్కు నేను బానిస అవుతాను. చెప్పండి, నా మొబైల్ నీ బానిసనా, నీకు మొబైల్ బానిసనా? కట్. ఇప్పుడు ఏమైంది జరుగుతుంది? మీ చేతిలో మీ మొబైల్ ఉందా? ఎవరికి అడిక్ట్ అయిపోయారు? తప్పు నీది కాదు బాస్సు, నేను చెప్తాను. ఇక్కడ అక్కడ చూస్తున్నది భయ, నన్ను చూడవచ్చు కదా, ఈయనేమన్నా కదా. వాళ్ళు స్ట్రేట్గా చూసే ధైర్యం లేదు వాళ్ళకు. బాస్ వినండి, అమ్మ వినండి, మొబైల్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు చిన్న ఇన్స్ట్రక్షన్ షీట్ ఉంటుంది కదా, చదివిర్రా. 100% చెప్పాలి, చదివిర్రా, చెప్పుడు వాళ్ళు చదివిర్రా. వాళ్ళు ఏం రాసి ఉంది? ఓకే, అది మీకు తెలియదు కదా. ఇక్కడ మొబైల్ జర్ర చెప్పాలి, తను మాట్లాడొస్తా. ఇక్కడ మొబైల్ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం బాస్? అక్కడ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం బాస్? కుచ్చు కామ్ నై కర్తా బాస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ కిడ్నీ. ఓకే,
తెలుసుకోండి. అమ్మాయిలు అందుకని ఇంటెలిజెంట్, వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారు. ఇంటికి పోయినాక ఎడ పెడతా తెలుసా, దిండు కింద పిల్లో కింద పెట్టుకుంటారు. అందుకనే వీళ్ళ మెంటల్ తిరుగుతుంటారు అంత. నేను చెప్తున్నాను అన్న వినండి, ఒక అమ్మాయిలో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎస్ నో చెప్పాలి, అబద్ధం చెప్పదు. బాగా జుట్టు రాలిపోతుందా, ఎస్ ఆర్ నో? చదివింది మర్చిపోతుర్రా, ఉట్టిగానే కోపం వస్తుందా, అన్నం నేను బుద్ధి అయితే లేదా, చిరుతిళ్ళు అంటే ఇష్టమా, నిద్రపోతే రావట్లేదు, సండే నాడు ఫుల్ నిద్ర వస్తుంది, ఇవన్నిటి కారణం మొబైల్ పిచ్చి. కొన్ని రోజుల తర్వాత అబ్బాయిలకే బాల్ డెడ్ చూసినాం, అమ్మాయిలు కూడా బాల్ డెడ్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానా, మొబైల్ మనం వాడుకోవాలా, మనం మొబైల్ వాడుకోవాలా? మీ ఊర్లో ఎక్స్రే మెషిన్స్ ఉన్నాయా? ఎక్స్రే ఉన్నాయా లేవో చెప్పండి. ఎక్స్రే మెషిన్స్, ఎక్స్రే తీసే దగ్గర బయట బోర్డు మీద ఒకటి రాసి ఉంటుంది, చూసిరా ఎప్పుడన్నా, రేడియేషన్ ఇన్సైడ్, డోంట్ ఎంటర్ వితౌట్ పర్మిషన్. లోపలికి రావాలంటే పర్మిషన్ అంటాడు. ఎవరన్నా ఎక్స్రే తీసుకురా ఎప్పుడన్నా, ఎవరన్నా తీసుకురా, కాల్ చేయి ఇరిగి. ఎక్స్రే తీసుకున్నప్పుడు ఇట్లా నిలబెడతాడు, ఇట్లా నిలబెడతాడు, ఎసారనో డూ అంటాడు, అది అంతే కదా, ఒకటే సెకండ్. ఆ ఒక్క సెకండ్కు రూము మొత్తం ఐరన్ బాక్సు, ఓ పెద్ద ప్రమాదంగా, చాలా చాలా సేఫ్టీగా ఉంటుంది, అవునా కాదా? అరే రేడియేషన్ ఒక సెకండ్కి అంత జాగ్రత్తగా ఉన్నప్పుడు రేడియేషన్ ఎట్లా జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఎలా పెట్టుకొని తిరుగుతున్నావు? బాస్ నువ్వు ఫోన్ తీసుకెళ్తా అంటే తప్పలేదు, నాకు ఫోన్ జేబులో పెట్టుకుంటాను తప్పలేదు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసి ఎందుకా, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఏం చేస్తారు కాలేజీకి పోయి మీరు, ఏం 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 ఏం, అరే నేను మొత్తం చెప్తలేను, ఏం ఏం చేస్తారు భయ్ మొబైల్తోని, అవసరమా? ఫస్ట్ నా యువతను నాశనం చేస్తుంది మొబైల్, నా యువతను బాగుపరుస్తుంది కూడా మొబైల్. ఈ సెంచరీలో బెస్ట్ ఇన్వెన్షన్ మొబైల్, అంత వద్దు, నా ఈ సెంచరీలో ఈ వందేళ్లలో బెస్ట్ ఇన్వెన్షన్ మొబైల్. నేను మొబైల్ వాడతాను బాస్, సూపర్గా వాడతాను. మా ఇంపాక్ట్ ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, జస్ట్ 16,70,000 మంది ఎవరు అంతే, అది వాడుకో మొబైల్. నా ట్విట్టర్ మోర్ దాన్ 1,00,000 ఫాలోవర్స్, లింక్డ్ఇన్ 70,000 ఫాలోవర్స్, ఫేస్బుక్ 18,00,000 ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ 70,000 ఫాలోవర్స్. ఇట్లుండాలి, మనం వాడుకోవాలి, మనం వాడుకూడదా? అర్థమైందా? మీరు జస్ట్ గూగుల్కి వెళ్ళి నాన్న నా సెల్ఫ్ డబ్బా కాదు, ఏ మాట్లాడక ఇలా మళ్ళీ నిన్నే చూస్తున్నా, గూగుల్కి వెళ్ళి గంప నాగేశ్వరం అనుకుంటుర్రి, గంప గంపజాలు, మొత్తం మా ఇల్లు కనిపిస్తుంది, మా ఇంటి అడ్రస్ కనిపిస్తుంది, నీ పేరు కొట్టు ఏం కనపడదు అలా. అంటే దాని అర్థమైందంటే మనం వాడుకోవాలి. ఫస్ట్ నిద్ర పాడు కావడానికి కారణం ఏంటి, రైట్? మొన్న ఏమైందో చెప్తా ఒక విషయం, ఎవరికి చెప్పొద్దు, సీక్రెట్ చెప్తున్నా. మొన్న నేను ఏమైందంటే, బాగా విజయవాడకి వెళ్తూ ఉంటాను, ఈ మధ్యలో విజయవాడకి వెళ్తూ ఉంటాను రెగ్యులర్గా. విజయవాడకు ఒకప్పుడు కార్లు వెళ్తుంటాయి, ఇప్పుడు మా ఇంటి కాడ బస్సు ఎక్కితే విజయవాడలో 4 గంటలు దింపుతుంది అంతే, 4 అవర్స్. లక్కడి కాబట్టి విజయవాడ నేనేం చేస్తా అంటే, ఎప్పుడు 2 సీట్లు బుక్ చేసుకుంటా, ఎందుకంటే పక్కకి ఇవ్వడం నాకంటే లావాడు వస్తే కష్టం నాకు. ఏం కాదు 2 సీట్లు, నా కార్ కంటే తక్కువనే, ఆ టోల్ ట్యాక్స్ కంటే తక్కువనే, 2 సీట్లు, 2 సీట్లు బుక్ చేసుకుంటా. పక్కకి 2 సీట్లు ఉన్నాయి, ఉంటాయి ఉన్నాయా చెప్పురు గట్టిగా, ఇది బాగా నూర్రి. పక్క సీట్లో ఒక 4-5 ఏళ్ళ కింద, 3-4 ఏళ్ళ పెళ్ళి అయినట్టుంది కూసురు, చిన్న పాప ఒక 3 ఏళ్ళ పాప, 2.5 ఏళ్ళ పాప ఉంది, ఒళ్ళ పెట్టుకున్నారు. కరెక్ట్ సూర్యాపేట దానిక ఈ నకరికల్ దాటింది, మార్కెట్పల్లి దాటింది, ఆకలి అవుతుందా కాదా, 7, 7.5, 8 అవుతుంది వాళ్ళకు. ఈ పాపకు వాళ్ళ ఆయన డబ్బా ఓపెన్ చేసిండు, ఏం డబ్బా, ఇడ్లీ డబ్బా. వాళ్ళ నాయన ఓపెన్ చేసి ఈ పాప నోట్లో పెడితే అంటుంది, ఇట్లా పెడితే అంటుంది, ఇట్లా పెడితే అంటుంది, తింటనే లేదు అసలుకు. అప్పుడు వాళ్ళ అమ్మకు ఒక ఐడియా వచ్చింది, మొబైల్ తీసింది ముంగడ పెట్టింది, 3 ఇడ్లీలు తినది, ఏం తినదో ఆ పిల్లకే తెలియదు.
ఇప్పుడు ఎప్పుడు రే మొబైల్ అలవాడేసింది అమ్మ నాన్న మీరా ఆహా ఇట్లా తప్పేస్తారా వాళ్ళ మీద. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు తెలవాల వాళ్ళం మొబైల్ మిమ్మల్ని మొత్తం రాంగ్ దారి పట్టిస్తున్నానా. క్యాన్సర్ కణాలు పెరగడానికి కారణం మొబైల్. ఇవన్నీ కావాలా? మొబైల్ చూడ చదవండి మీరు, దాంట్లో ఇన్స్ట్రక్షన్ కార్డు రాసి ఉంటుంది. మన చెవుకు 1 inch దూరంలో పెట్టి మాట్లాడమని రాల్సి ఉంటుంది. 2 సెంటీమీటర్ దూరంలో పెట్టుకోవాలట. మనం చెవుల్నే పెట్టుకొని మాట్లాడుతుంటాం. రేడియేషన్ ఎఫెక్ట్. ఆర్ యు లిజనింగ్? వింటున్నారా? ఇలాంటి ఎన్నో విషయాలు రేపు చెప్తాం. ఇంకా మేం వాళ్ళు లేచిపోతుర్రు, వాళ్ళు పోతురు కాబట్టి ఎన్నో విషయాలు రేపు చెప్తాను. 7 ఇంకా మొత్తం చెప్పినా నేను, 8 చెప్పలే, 9 చెప్పలే. ఇది మొత్తం వింటే నేను చెప్తున్నా కదా, మా అమ్మ మీద తోడే చెప్తున్నా. మీ జీవితం మారిపోతుంది, మొత్తం వింటే లైఫ్ మారిపోతుంది అనుకుంది అవుతుంది. ఒక మనిషి 7, 8, 9 ఫార్ములాలో ఏమైతో రేపు చెప్తా. ఓకేనా? రేపటి వరకు ఇప్పుడు ఇస్తున్నాను ఒక చిన్న బ్రేక్. మీరు నాన్న ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్, నా నంబర్ రాసుకోండి, నా పర్సనల్ నంబర్. ఆడ వస్తుంది కదా, ఆడ కింద వస్తూనే ఉంది నంబర్ చూసుకోండి, కింద వస్తుంది. ఇప్పుడు వస్తుంది చూడండి, 9849000026 వస్తుంది నంబర్ వస్తుంది, 9849000026. ఎందుకు ఈ నంబర్ చెప్తున్నా తెలుసా? రేపు ఎంతమందిని తీసుకొస్తారో చెప్పాలి నాకు వాట్సాప్లో, ఎందుకంటే మా కాల్ సరిపోదు. 4 ఎవరు లేరా? హాస్టలా? వాట్సాప్ లేదా? ఎస్ఎంఎస్ పంపు. ఫోన్ లేదా? ఫోన్ లేకుంటే నువ్వే నాకు హార్ట్కు క్లోజ్, నువ్వు నా బిడ్డలాగా. సూపర్! నిజం చెప్తున్నానా, నా బిడ్డ బీటెక్ 4th year వరకు ఫోన్ ముట్టుకోలే, అందుకనే జస్ట్ 17 లక్షల నెలకు ప్యాకేజ్ చేస్తుంది అడ. ఇప్పుడు 2 కాదు 50 ఫోన్లు పెట్టుకోవచ్చు. ఎవడేమన్నాడు? అర్థమైందా? ఇక నా నంబర్ నానా. లేనోళ్ళు లేదు కదా, లేనోళ్ళు ఉన్నోళ్ళు ఫోన్లకి వెళ్ళి కొట్టుర్రి, ఎంతమంది ఇస్తారో. రేపు నాకు ఇంపార్టెంట్ కావాలి, 1వ పాయింట్. 2వ పాయింట్, రేపు ఏం టాపిక్ నేర్చుకోదలుచుకున్నారో, మీరేం సబ్జెక్ట్ బాబు మీకు మోస్ట్ ఇంపార్టెంట్, ఏం నేర్చుకోవాలనుకున్నారో నాకు మెసేజ్ పెట్టండి. సార్, ఐ వాంట్ టు లెర్న్ దిస్ టాపిక్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లైఫ్ మేనేజ్మెంట్, ఎంట్రప్రెనర్షిప్ స్కిల్స్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఏం కావాలో నాకు చెప్పండి. అటువంటి టాపిక్ రేపు ఇక్కడ వాళ్ళతో మాట్లాడిస్తాను. నీకు అక్కడ ఉన్న టాప్ మోస్ట్ మిగతా స్పీకర్స్ అందరు వస్తారు. వీళ్ళు కాకుండా ఇంకా 3 కొత్త స్పీకర్లు వస్తున్నారు. ఎందుకో మీకు మీ వయసు వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుసు కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నాను. మా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు మోహన్ రావు గారు మీ అందరికీ ఇక్కడ మంచి ప్రోగ్రాం అందించాలని మా అందరి లయన్స్ మిత్రులతో ఇటువంటి కార్యక్రమం మీకు అందిస్తున్నారంటే, ఇది ఆర్డినరీ ఖర్చుతో కూడుకుంది కాదు, ఎక్స్ట్రాడినరీ ఖర్చుతో కూడుకుంది. మీరు నేర్చుకోవాలా నేర్చుకోవద్దా? దానికోసం నంబర్ వచ్చిందా లేదా రాసుకోండి. అదే నా నంబరు రాసుకోండి. తర్వాత లాస్ట్ ఒక పాట చెప్తా, చెప్పి మదనన్న కాండ ఓవర్ చేస్తాం. ఎప్పుడన్నా మీకు జీవితంలో హ్యాపీగా ఉంటే నాకు ఫోన్ చేయొద్దు. పెళ్ళి అయితే అస్సలు ఫోన్ చేయదు, నేను రానే రాను, నేను రాకుండా అవుతుందా? కట్రా కట్టిపించుకుంటాం అంతే, మనలో కట్టేస్తాడు. జాబ్ వస్తే ఫోన్ చేయదు, ఇల్లు కడితే ఫోన్ చేయదు. ఇప్పుడే చెప్తున్నానా, ఎందుకు రా ఈ బతికనిపించినప్పుడు నాకు ఫోన్ చేయండి. నాకు ప్రాబ్లం ఉందంటే ఫోన్ చేయండి, కష్టం ఉందంటే ఫోన్ చేయండి, మేము ఏదో రకంగా మీ ఇంటికి వచ్చేస్తాం. సార్ కష్టం ఉంది సార్, ఓ 500 అయ్యి, 5 రూపాయలు కూడా అయ్యా, మళ్ళీ చెప్తాను ముందే, 5 పైసలు కూడా అయ్యా, కష్టం ఉంది సార్, నో, ఏదన్నా సైకలాజికల్గా డౌన్ అయితే ఫోన్ చేయండి, చదువు అబ్బకుండా ఫోన్ చేయండి, ఇంగ్లీష్ రాకుండా ఫోన్ చేయండి. మేము ఇంపాక్ట్ ద్వారా 200,000 మందికి ఉచితంగా నేర్పిస్తున్నాం లయన్స్ క్లబ్ సహకారంతో. రెడీయా? నంబర్ పర్మనెంట్గా నోట్ చేసుకోండి, పర్మనెంట్. ఏ అగా
మార్నింగ్ 7 o'clock మీరు ఎంత బిజీ ఉంటారు రోజు చెప్పండి. మార్నింగ్ 7 o'clock మీరు వదిలిపెట్టరు ఏం, ఆ టైంలో ఏం పని లేదు కదా. ప్రతిరోజు మార్నింగ్ 7 o'clock మంచి మాటలు విందామా, పర్సనాలిటీ డెవలప్మెంట్ విందామా. నన్ను అడగండి, నాకు మెసేజ్ పెట్టాలి, సెండ్ మీ 7 a.m. లింక్ చెప్పండి గట్టిగా. నేను 7 a.m. లింక్ పంపిస్తాను. ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ ఉంటుంది బాస్ మీ ముందు, విచ్ ఈస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ టాపిక్స్, ఫ్రీగా చెప్తూ ఉంటాం మీకు. ఇది స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళైంది, ఇంకా ఆగదు. ప్రతిరోజు 7 గంటలకు ఉంటుంది. ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని? వీడియో ఆప్షనల్, మీరు రారు నాకు తెలుసు. వస్తారా? అయితే వస్తాను. సెండ్ మీ 7 a.m. లింక్ పంపిస్తాను. ప్రతిరోజు 7 a.m. అంటే అన్నాను, ఓకేనా? ఇవన్నీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చెప్తున్నాము. ఇక్కడైతే తొందర క్లోజ్ చేస్తున్నాము. మొన్న హైదరాబాద్లో ప్రోగ్రామ్ అయిందన్న, 23, 24, 25 ఇదే ప్రోగ్రామ్ అయింది. ఈ స్పీకర్ కంటే ఇంకా 4 times ఎక్కువ వచ్చారు, 4 times ఎక్కువ వచ్చారు. ఎందుకంటే 3 days ప్రోగ్రామ్. 4 times ఎందుకు వచ్చే తెలుసా? మార్నింగ్ 9 to 9:00 వరకు చేసాం. లంచ్ బ్రేక్ లేదు, నో లంచ్ బ్రేక్. ఎంత డిసిప్లిన్గా 10-10 మంది 10-10 మంది 20-20 ఇక్కడ అందరూ ఉన్నారు, అడగండి కావాలనే 20 మంది 30 మంది ఎల్లారూ బౌన్ చేసి కూర్చున్నారు. ఇక్కడ తేలిపోయారు, నాకు కూసురు, ఎందుకంటే అంత టేస్ట్గా ఇచ్చారు. జై భారత్, వందే మాతరం అన్న ఇన్స్ట్రక్షన్స్.